దేవనామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియో చేయటానికి గల కారణం ఏమిటంటే, నేను ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్న ఒక పుస్తకం నా చేతిలోకి వచ్చింది. అదే బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు. ఇది ఎవరు రాశారు? మరి మీ అందరికీ తెలిసిన విషయం, ఇది నేను పూర్తి స్థాయిలో చదివాను. చదివిన తర్వాత వీటిలో ఉన్న భావాలు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇది నిజంగా బైబిల్కి అనుకూలమా లేక ప్రతికూలమా అనే విషయాన్ని తేల్చాలని అనుకుంటున్నాను. ఇదేదో ఒక ఆయన పుస్తకం రాశాడు, దానికి నేను జవాబు చెబుతున్నాను అనే పరిస్థితి కాదు. కానీ ఇది ఎవరైతే చదువుతున్నారో, ఈ పుస్తకాన్ని ఎవరైతే చదువుతున్నారో, వారికి వారు తప్పుగా అర్థం చేసుకోకుండా, బైబిల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఇందులో ఉన్న అంశాలు మరి సరిగ్గా రాయలేదు అని నిరూపించడం కోసమే, బైబిల్కి వ్యతిరేకంగా రాయబడ్డాయని నిరూపించడం కోసమే నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. ఇందులో ప్రతి అంశం మీద నేను వీడియోలు చేస్తాను, మీరందరూ చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ అంశాలన్నీ కూడా నిజంగా బైబిల్కి, బైబిల్లోని విషయాలైనా లేకపోతే ఒక మనిషి ఆలోచనల నుంచి పుట్టినవా అనే విషయాలు మీరు తెలుసుకోవాలి. పాఠకులందరూ ఎవరైతే పుస్తకం చదువుతున్నారో, పాఠకులందరూ త్వరగా ఒక నిర్ణయానికి రాకండి. ఈ పుస్తకంలో ఉన్న అంశాలు మీరు పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మీరు నిర్ణయంలోకి రావాలి. బైబిల్కి వ్యతిరేకంగా రాయబడిన పుస్తకంగా నాకైతే ఇది కనబడుతూ ఉంది. ఏమైనప్పటికీ మన పరిశీలన మొదలు పెడదామండి. ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ 14లో ఒక అంశాన్ని మరి కరుణాకర్ సుఖనాకర్ రాశారు. ఇది పొరపాటున ఆయన రాశారని నేను ప్రకటిస్తూ ఉన్నాను. బైబిల్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకోకుండా రాశారు అని నేను నిరూపించదలిచాను. ఇందులో ఇంతకీ బైబిల్ దేవుడు దేవుని పేరు ఏమిటి అనే హెడ్డింగ్తో ఆయన మొదలుపెట్టి, బైబిల్ మూల గ్రంథమైన హెబ్రీ బైబిల్లో దేవుడి పేరు ఎలోహిం, అందువల్లనే యేసు సిలువపై ఎలోహి ఎలో అని దేవుడు పిలిచాడు అని ఈ పదజాలాన్ని ఈయన మరి ఇక్కడ రాయడం జరిగింది. సిలువు మరణం మీద యేసుప్రభు వారు అసలు నిజంగా ఏమన్నారో, అసలు బైబిల్ దేవుని పేరేంటో మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మత్తయి రసం సువార్తలో ఒక మంచి పాయింట్ ఉంటుంది. ఒకసారి మీరు చూసినట్టయితే మత్తయి రసం సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని ఇక్కడ మనం గమనించినట్టయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థాన్ని కూడా కింద నా బైబిల్లో చెప్పడం జరుగుతుంది. ఈయన అన్నట్టుగా అక్కడ లేదు. ఏమంటే అక్కడ ఏమనుందంటే, ఏలి ఏలి అని చెప్పాడండి ఆయన. ఏలి అంటే అనగా కింద ఏంటో అర్థాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. ఆ మాటకు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం అండి. ఆ కిందకి వచ్చేసరికి అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుస్తున్నారు అనుకున్నారటండి. కదవదండి, ఆనాడే అపార్థం చేసుకున్నారు. ఏమనుకున్నారంటే ఏలి ఏలి అనగానే ఏమనుకున్నారండి వాళ్ళు, ఏలి అని పిలుస్తున్నాడు. ఈయన భావన కూడా అలాగే ఉందండి. ఏమండి, బైబిల్ ఒకటి చెప్తే ఈయన ఒకటి చెప్తున్నాడు. ఏమండి, మీకు అర్థమైందా? దీన్ని బట్టి తెలిసిపోతుందండి ఈ పుస్తకంలో ఉన్న స్టాండర్డ్ ఎంతో. మీరు తెలుసుకోవాలి, గ్రహించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. సరే, దేవుడు పేరేంటి? ఏమండి, ఎలోహిం అనగా ఏమండి దేవుడు పేరని ఈయన చెప్తున్నాడు. బాగుంది, పాత్ర ముందులో ఆయనకి
దేవుడికి చాలా పేర్లు రాయబడ్డాయి. అసలు పేరు అంటే ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. అసలు ఏమండి, నిజంగా దేవుడికి పేరుందా? పేరుంటే ఏం పేరు ఏమంటే అది బాగా మనం ఆలోచించాలి. నిర్గమాకాండంలోకి వెళ్ళాలండి, ఎందుకంటే ఇది మోషే గారు అడిగారు దేవుణ్ణి. నిర్గమాకాండము మూడో అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను అనువాడను పేరు అడిగారండి. ఒక మనిషి దేవుడి పేరు అడగగానే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే నేను ఉన్నవాడను అని సెలవిస్తున్నాడు. ఉన్నవాడను అనేది పేరా? అది నా ప్రశ్న. ఏమండి, మరి బుక్ రాస్తుంది ప్రశ్నిస్తున్నాను. ఏమండి, ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఏమండి, ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అయామ్, నేను అయామ్ అని పదం పడింది అక్కడ. ఏమండి, ఇక్కడ ఉన్నవాడను అంటే లేడు అనుకునే వారికి ఉన్నాడు. ఒక ఉనికి ఉంది. కిందకి వెళ్ళిపోతే 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితృల దేవుడైన యెహోవా, మీ పితృల దేవుడైన యెహోవా అనగా, యెహోవా అనగా, యెహోవా అంటే ఏంటో అనగా అనే పదంలో కనబడుతూ ఉండండి. యెహోవా అంటే అర్థానికి కింద చెప్తున్నాడు. యెహోవా అనగా అబ్రహాము దేవుడు, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. చూడండి, బాగా అర్థం చేసుకోండి. అనగా యెహోవా అంటే ఏంటి కింద చెప్తున్నాడు. యెహోవా అంటే అర్థానికి కింద చెప్తున్నాడు. యెహోవా అంటే అర్థాన్ని ఏంటి, అర్థం ఏంటండి, నేను అబ్రహాముకు దేవుణ్ణు, నేను ఇస్సాకు దేవుణ్ణు, నేను యాకోబుకు దేవుణ్ణు. ఏమండి, నేను ఆయన పేరేంటి అండి? నేను ఎవరి దేవుణ్ణి అంటే, ఎవరి దేవుణ్ణు? అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు. అంటే నేను అనేది పేరు కాదు. నేను అనేది స్వభావం, ఉనికి. స్వభావం లేక ఉనికి. ఆయన ఉనికిని చెప్తున్నాడు. నేను అనే నేను అబ్రహాముకు సంబంధించిన దేవుణ్ణు, ఇస్సాకు సంబంధించిన దేవుణ్ణు, యాకోబుకు సంబంధించిన దేవుణ్ణు. అంటే మనుషుల పేర్లతో నేను ఒకనున్నాను, మనుషుల పేర్లతోనే నేను ఒకనున్నాను అని అర్థం. యెహోవా అంటే పేరు కాదు, ఒక ఉడికి. ఈ విషయాన్ని ఉడికి అనగా, ఉడికి అంటే స్వభావం, క్యారెక్టర్. చూద్దామండి బైబిల్లో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆలోచిస్తే కనుక, పౌలు గారు అక్కడ ఒక సందర్భంలో దేవుడి కోసం చెప్తూ ఒక మాట అంటున్నాడు. అక్కడ చదవండి, మనము దేవుని యందు బ్రతుకుచున్నాము, సర్వ శరీరులు దేవుని యందు బ్రతుకుచున్నారు, చలించుచున్నాము. బ్రతుకుచున్నామంట, ఊపిరి పీల్చుకుంటున్నామంట. ఏమండి, చలిస్తున్నామంట, కదులుతున్నామంట, ఉనికి కలిగి ఉన్నాము. ఏమండి, ఉనికి అనగా ఆయన క్యారెక్టర్. లేడు, కనబడని ఒక మహాశక్తి ఉంది అనటానికి ఒక ప్రూఫ్. ఏమండి, కనబడని ఒక మహాశక్తి ఉంది అనటానికి ఒక ప్రూఫ్ అండి. అందుకే ఉన్నవాడను అది అర్థం. అనగా దేవుడికి పేరు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి ఏం లేదు, పేరు లేదు. ఆయన ఆత్మస్వరూపుడు, ఆయనకి పేరు లేదు. ఆయన మనుషుల పేర్లతో ఏమని పిలిపించుకుంటున్నాడు? ఏమని పిలిపించుకుంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు అని పిలిపించుకుంటున్నాడండి. ఏమండి, అవునో కాదో ఇంకో మంచి రిఫరెన్స్ చూపిస్తాను, మీకు మంచి రిఫరెన్స్ చూపిస్తాను. ఏమండి, సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం అండి అందరూ మీ బైబిల్లో చూడాలి. 4వ వచనాన్ని చూద్దాం. ఆకాశమునకు ఎక్కి మరలా దిగువాడు ఎవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడెవడు?
కుమారుని పేరేమో తెలిసి ఉన్నదా? నీకు తెలుసా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏమంటే ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో ప్రపంచానికి తెలియదు అంటున్నాడు. నీకు అర్థమైందా? నీకు అర్థమవుతుందా? ఏమండి, ఆయనకంట ఆయన పేరు మనుషులు ఎవరికి తెలియదంట, ఆయన తెలియజేయలేదంటండి. ఏమండి, ఏమండి, మీ తండ్రి పేరు, నీ పది తండ్రి పేరు నువ్వు తెలుసుకోగలవా? తెలుసుకోగలవా? ఆయన పేరు ఉందంటవా? ఆయన పేరు, పేరు అనగా స్వభావం, ఆయన క్యారెక్టర్. పేరు అనగా ఆయన క్యారెక్టర్ అని అర్థమవుతుందండి. ఏమండి, ప్రకటన గ్రంథము 19:12 యేసుక్రీస్తు కోసం మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడతారు. అక్కడ చూడండి ఒకసారి, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలీదు. ఆయనకే తెలుసు గాని ప్రపంచంలో ఎవరికి కూడా ఆ నామం కోసం తెలియదటండి. ఏమండి తెలియదటండి? ఏమండి, మరి భూమి మీద మనుషులు తెలుసుకోవటానికి ఏమండి ఆయన పేరుని యూజ్ చేశాడు తప్ప నిజానికి తండ్రి అయిన దేవునికి పేరు అనేది లేదు. ఏమండి, ఆయన పేరు ఏంటంటే, ఆయన ఉనికి, ఆయన క్యారెక్టర్ ఏంటంటే యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడండి. చూద్దాం ఒకసారి యోహాన్ సువార్త 17వ అధ్యాయము ఏమండి 6వ వచనాన్ని ఒకసారి ఆలోచిద్దామండి. 6వ వచనాన్ని ఒకసారి ఆలోచిద్దాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను. ఏమండి, నామాన్ని ప్రత్యక్షపరిచాడట యేసుక్రీస్తు. ఎక్కడైనా ఏమండి యెహోవా అనే పదాన్ని కొత్త నిబంధనలో ప్రయోగించాడా? లేదు. ఎందుకు ప్రయోగించినది అంటే ఆయన నామము ఒక క్యారెక్టర్ ఉనికి. ఏమండి 26వ వచనం చూద్దాం, 17:26 నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేశాడటండి. ఎక్కడ తెలియజేశాడండి? కొత్త రంగులు ఎక్కడైనా యెహోవా అనే పదాన్ని యూజ్ చేశాడా? చెయ్యలేదు. ఏమండి మీకు అర్థమైందండి, మార్క్స్ వార్తలో చాలా స్థలాలలో నేను అబ్రహాము దేవుణ్ణు, ఇసాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు తప్ప యేసుప్రభు గారు ఎక్కడైనా కొత్త నిబంధనలో కూడా అంతేగాని యెహోవా అనే పదాన్ని యూజ్ చేయలేదు. ఎందుకంటే యెహోవా అనే పదంకి అర్థం నేను అని అర్థం. నేను అబ్రహాము దేవుణ్ణి అంటే మనుషుల పేర్లతో పిలిపించుకుంటున్నాడు తప్ప ప్రత్యేకంగా ఆయనకి పేరు ఏమీ లేదు. ఆయన పేరు అంటే స్వభావం. ఏమండి, ఆయన ఒక ప్రశ్న రాశాడండి అందులో. ఏమండి, భాషకి పేరు మారిపోతుందని, భాషకి పేరు మారిపోతుంది. ఎగ్జాంపుల్గా యేసు ప్రభు పేరు ఏమండి యాష్వా. ఎవ్రీ భాషలో యాష్వా అండి. తెలుగుకి వచ్చేసరికి యేసు అని వచ్చింది. యేసు అని ఎందుకు వచ్చిందండి? డైరెక్ట్గా యాష్వా అని రాయొచ్చు కదా. వేరే మత గ్రంథాలలో ఏమండి ఎలా ఉంటే పేరు అలాగే రాయబడతాయండి. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎలా రాయించాడంటే ఏమండి హెబ్రీ భాషలో యాష్వా అయితే తెలుగు భాషలో ఏమండి యేసు అనే పదాన్ని రాయించాడు. ఎందుకు అలా రాయించాడో చెప్తున్నాను. ఎందుకు అలా రాయించాడంటే ఏమండి ఎవరి భాషలో వారికి యేసుక్రీస్తు ఎలాగ అర్థమవ్వాలంటే ఒక పేరుగా అర్థమవ్వకూడదు యేసుక్రీస్తు, స్వభావంగా అర్థమవ్వాలని. ఏమండి హెబ్రీ భాష పేరు తీసుకొచ్చి పెట్టామనుకోండి ఏమర్థమవుతుంది మనకి? ఏమండి, కనుక యేసు అని పెడితే యేసు అంటే అర్థం ఏంటంటే తెలుగులో రక్షకుడు. యేసు రక్షకుడు అని తెలియాలని, ఏమండి ఆ పేరులో ఉన్న స్వభావం ప్రపంచానికి తెలియాలని ప్రతి భాషలో వారికి వారి భాషల్లో ఆ పేరును రాయించడండి. ఎందుకంటే పేరు అనే పదం ఇంపార్టెంట్ కాదు, ఇది పేరులో ఉన్న భావం ఇంపార్టెంట్. యేసు అనగా రక్షకుడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్లే రక్షకుడు అని అర్థం. ఏమండి కనుక పేరంటే స్వభావం తప్ప పదము కాదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎలా చెప్తారు మీరు అని నేను అడుగుతానండి. అందుకే ఒక పదాన్ని ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను, బాగా వినాలి. ఏమండి కొరింథీ రాసిన 2:3:16 ఒకసారి బాగా ఆలోచిస్తే అక్కడ ఒక పదం చూద్దామండి. 2 కొరింథీ రాసిన 3:6:16
ఆయనే మిమ్మును ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు గాని ఆత్మకే పరిచారం చేయటానికి అంటండి. అక్షరానికి కాదు, అక్షరానికి కాదు, ఏమండి అక్షరం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఏమండి స్వభావం ఆత్మకే పరిచారం అంటే అర్థమేంటి? ఆత్మ అంటే అర్థం ఏంటండి? ఆత్మ అంటే ఉనికి, ఆత్మ అంటే స్వభావం, ఆత్మ అంటే కనబడని ఒక శక్తి ఉన్నాడని, ఆత్మ అంటే కనబడని ఒక మహాశక్తి ఉన్నాడు అని, ఏమండి ఉన్నాడు అని, ఏమండి అంటే అక్షరాన్ని చూడకూడదు, యేసుని అక్షరాన్ని చూడకూడదు, ఏమండి యెహోవాని అక్షరాన్ని చూడకూడదు, యెహోవాలో ఉన్న క్యారెక్టర్ చూడాలి, ఏమండి గుణాన్ని చూడాలి, ఏమండి యేసుని అక్షరాన్ని చూడకూడదు. యేసు అంటే ఆయన గుణం ఏంటంటే రక్షకుడు. ప్రచురణ చేసినప్పుడు కూడా మీరు ఏమి ప్రచురణ చేయాలో చెప్తున్నానండి. ఏమండి పేతురు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి, ఒకసారి చూద్దాం పేతురు రాసిన పత్రిక అండి. ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమండి 9వ వచనంలో ఒక మంచి మాట ఉందండి, ఒక మంచి మాట ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురణ చేయి నిమిత్తము అంటాడు. అనగా గుణాన్ని ప్రచురణ చేయి నిమిత్తము అనే పదాన్ని అక్కడ రాయించాడంటే దేవుడు గుణాన్ని ప్రచురణ చేయండి అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 17వ అధ్యాయం 6లోను 17వ అధ్యాయము 21లోను యోహాను సువార్త అండి. ఏమండి నామాన్ని ప్రచురణ చేసితిని నామాన్ని తెలియజేసితిని అన్నాడంటే యేసుక్రీస్తు కూడా ఏమండి దేవుడి యొక్క గుణగణాలని చెప్పాడే తప్ప ఏమండి ఏమండి ఆయన పేరుని ప్రచురణ ఎక్కడ చేయలేదండి. పేరులో ఉన్న గుణాన్ని ప్రచురణ చేయమన్నాడు మన క్రైస్తవులందరికీ. కనుక పేరంటే గుణము, పేరంటే గుణము, ఇది మనం మొదటగా అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎప్పుడు అక్షరాన్ని, బైబిల్లో ఉన్న విషయాల్ని అక్షరాన్ని మీద నిలబడకూడదు, అక్షరంలో ఉన్న భావాల మీద నిలబడాలి. యేసు అంటే రక్షకుడు, యెహోవా అంటే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అనగా అన్నాడు కనుక ఏమంటే ఆయన మనుషుల పేరుతో పిలిపించుకుంటున్నాడు. దానికి ఆయన సిగ్గుపడలేదని చెప్తున్నాడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం 2వ మాట. అందుచేత తాను వారు దేవుడినని అనిపించుకోవటానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు అంటున్నాడు. చూడండి సిగ్గుపడటండి, ఏమండి వారి పేరు మీద పిలవబడటానికి సిగ్గుపడ్డంట. అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అని వారి పేర్ల మీద పిలవబడటానికి అయినా వారి దేవుడినని అయినా సిగ్గుపడటండి. అంటే మనుషుల పేర్లతో పిలిపించుకుంటున్నాడు, ఆయనకంటూ ఒక పేరు లేదు. మనుషులు గుర్తించాలి కనుక ఒక అక్షరాన్ని అక్కడ యూస్ చేయడం జరిగింది బైబిల్లో, గుర్తించాలి కనుక. ఏమండి యాక్చువల్లీ అది పేరు కాదు, అందులో ఉన్న స్వభావం చూడాలి. ఆ స్వభావం ఏంటంటే ఆయన అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన ఉనికి, ఆయన ఉనికిని తెలియజేస్తున్నాడు. ఏమండి వారితో ఎలా నడిచాడు, వారిని ఎలా తీసుకువెళ్ళాడు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నామం కోసం ప్రచురణ చేస్తూ ఆయన గుణగణాల్ని చెబుతూ ఒక దగ్గర ఒక మాట అంటాడండి. ఏంటండి ఏంటో తెలుసా, నన్ను చూచిన వారు నా తండ్రిని చూచినట్లే, అంటే ఆయన ప్రేమను యేసును చూడగానే ప్రపంచానికి ఏంటి అర్థం అవ్వాలంటే కనబడని ఆ మహాశక్తి యేసులో అర్థం కావాలి అని. ఏమండి తండ్రి అయిన దేవుడు కనబడండి, కనబడని ఒక మహాశక్తి ఆయన. ఎందుకో చెప్తున్నాడు చూద్దాం, ఎందుకో చెప్తున్నాడు చూద్దామండి. తిమోతిని రాసిన పత్రిక ఏమండి తిమోతిని రాసిన పత్రిక అండి తిమోతిని రాసిన పత్రిక ఏమండి తిమోతిని రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం సమీపింపరాని తేజస్సులో. 1వ తిమోతి రాసిన పత్రిక అండి 6వ అధ్యాయం 16వ వచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడటండి. సమీపింపరాని తేజస్సు అటండి, ఆయన కనబడని ఒక మహాశక్తిగా బైబిల్ తెలియజేస్తున్నాడు. ఏమంటే సమీపింపరాని తేజస్సు ఆయన స్వభావం, ఆయన స్వభావం
సమీపింపరాని తేజస్సు. యేసు ప్రభు వారు అయితే ఏమంటే యోహాను సువార్త 4:24 ఒక మంచి మాట చెప్తున్నాడండి చూడండి అక్కడ. యోహాను సువార్త దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ, దేవుడు తండ్రి ఆత్మ. ఏమండి పౌలు గారు అడగమనుకోండి ఈ విషయాన్ని, దేవుడు పేరేంటి అని అడగమనుకోండి, ఆయన చెప్తారో తెలుసా దేవుడు పేరేమని చెప్తారో తెలుసా? ఏమండి చివరిగా చెప్పుకొని ముగించుకుందామండి. ఏమండి ఎఫ్ఎస్సి పత్రిక 4:6 చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు. ఆయన పేరేంటి? ఆయన పేరేంటి తెలుసా? తండ్రి అయిన దేవుడు. ఆయన పేరు తండ్రి అయిన దేవుడు. ఏమండి ఆయన స్వభావం తండ్రి అయిన దేవుడు. ఏమండి ఆయన అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబుకి దేవుడు ఆయన. ఏమండి నేను, ఆయన పేరు నేను. నేను అబ్రహాముకి దేవుడు, నేను ఇసాకు దేవుడు, నేను ఏమండి యాకోబుకి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. మనుషుల పేరుతో పిలిపించుకుంటున్నాడు కానీ ఆయనకి నిజంగా పేరు లేదు. ఏమండి ఆయన పేరు తండ్రి అయిన దేవుడు. అందుకే యేసు ప్రభువు ఎక్కడ కొత్త నిబంధనలో ఏమండి ఆయన యెహోవా అనే పదాన్ని ప్రయోగించలేదండి, తండ్రి అయిన దేవుడనే ప్రయోగించాడు. కనుక మరి ఈ పుస్తకంలో 14వ పేజ్ నెంబర్లో ఉన్న పాయింట్ ప్రకారంగా ఏమండి దేవుడికి ఏమండి పేరు లేదు ఏమండి అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన పేరు లేదు కానీ ఆయన స్వభావం ఉంది, అది ఆయన ఉనికి ఉంది. కనుక ఈ 14వ పేజీని ఏమండి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఏమండి పొరపాటు పడద్దు. ఏమండి నిజం, ఇది నిజం కాదు. ఈ పుస్తకంలో ఉన్నది నిజము కాదు, 14వ పేజీలో ఉన్నది నిజము కాదు. ఇటువంటి ప్రసంగాలు తర్వాత భాగంలో మీకు తెలియజేస్తాను. నా నెక్స్ట్ టాపిక్ ఏమండి యెహోవా సహకారుడా నిరాకారుడా. ఏమండి పేజ్ నెంబర్ 17 దాని మీద ఏ తండ్రి అయిన దేవుడు రూపం ఏంటి, ఎలా ఉంటుంది, నిజంగా ఆయన ఆత్మరూపుడా లేక మానవ రూపుడా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కనుక ఎవరు కూడా ఈ పుస్తకం చదివిన వారు ఏమండి పొరపాటు పడకండి. ఏమండి ఒక మంచి మాట చెప్తానండి, ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు ఒక ఆయన. ఏమంటే ఆయన బైబిల్ని తప్పు పడదామని చదివాడటండి, ఆయన సాక్ష్యంలో బైబిల్ని తప్పు పడదామని చదివాడట. ఏమండి చదివి క్రైస్తవుడు అయిపోయాడండి. ఏమండి చాలామంది బైబిల్ తప్పు పడదాం అనుకుంటున్నారు. ఏమండి బైబిల్ తప్పు పడదాము అని చదివినా లేకపోతే ఈ ఇలాంటి పుస్తకాలు చూసి ఏమండి బైబిల్ మీద పొరపాటు పడినా ఏదో ఒక రోజు ఏమండి నిజంగా బైబిల్ కరెక్ట్గా చదివితే కనుక ఏమండి ఆ వ్యక్తి మార్పు పొందుతాడండి, క్రైస్తవులు స్వీకరిస్తాడు. ఎందుకంటే బైబిల్ అటువంటిది, బైబిల్లో ఉన్న శక్తి అటువంటిది, బైబిల్లో ఉన్న కెపాసిటీ అటువంటిది. కనుక ఎవరూ కూడా బైబిల్ మీద పొరపాటు పడకూడదని ఆలోచనతో ఈ వీడియో నేను చేస్తున్నాను. కనుక తర్వాత భాగాల్లో ఈ పుస్తకంలో ఉన్న ప్రతి విషయాన్ని అంశాన్ని నేను తెలియజేస్తానని మీకు తెలియజేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. దేవుని నామ స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు.